हेलो एवरीवन, नेनु रजनी, वेलकम बैक टू माय चैनल फैशन प्यूरिटी। सो ई रोजु ई वीडियोलो एंटी अंटे फैशन डिजाइनिंग चेसिन वाळ्ळकि जॉब्स वस्तायि, असलु एलांटि जॉब्स वस्तायि एंटी अनेदिते क्लियर कट गा प्रूफ तो सहा नेनु चूपिंचालनुकुंटुन्नानु, ई रोजु मीकु चेप्पालि अनि कूडा अनुकुंटुन्नानु। सो चैनल नेनु फस्ट टाइम चूस्तुन्नट्लयिते खच्चितंगा सब्स्क्राइब चेयंडि अनि पक्कन उन्न बेल ऐकान नि क्लिक चेयंडि। सो बेल ऐकॉन क्लिक चेस्तेने मीकु नोटिफिकेशन अनेदि वस्तदि। सो नोटिफिकेशन अंटे नेनु पेट्टे वीडियोस मीकु वेंटने मेसेज द्वारा वच्चेस्तन्नमाट। सो इंका लेट चेयकुंडा वीडियो अयिते स्टार्ट चेसेद्दाम। फैशन डिजाइनिंग चेयालनि अनुकुंटुन्नाम अक्क, कानी मा इंट्लो ओप्पुकोवट्लेदु। सो दानिकि संबंधिंचिन जॉब्स एमी एक्कुव उंडायि అండ్ జాబ్స్ ఎక్కువ ఉండయి, ఒక బొటీక్ ఒకటే రన్ చేయాలి, అంతకుమించి వేరే సోర్స్ ఏమి ఉండదు అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు అంటున్నారు, మా ఫ్రెండ్స్ అంటున్నారు అని ఇలా ఎన్నో మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో నేను చూశాను। అట్ ది సేమ్ టైం నాకు ఇన్స్టాలో వాళ్ళు ఒకసారి మీతో మేము మాట్లాడాలనుకుంటున్నామని చెప్పేసి కూడా మాట్లాడి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ కూడా నాతో షేర్ చేశారు। సో అందుకే ఇలా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి జాబ్స్ అనేటి పక్కా ఉంటాయి అనే విషయం అయితే తెలియజేయాలి। సో పక్కా ఉంటేనైతే చెప్తున్నాం, బట్ ప్రూఫ్ కూడా కావాలి కదా। సో ఆ ప్రూఫ్ అనేది నేను ఈరోజు మీకు ఇవ్వాలనుకుంటున్నాను। అండ్ చాలామంది కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారంట, నాకైతే అది విన్నప్పుడు చాలా గ్రేట్ అనిపించింది। బట్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇన్స్పైర్ అయ్యి ఫ్యాషన్ డిజైనింగ్ చేయకండి, ప్యాషన్తో ఫ్యాషన్ డిజైనింగ్ చేయండి। సో ఇన్స్పిరేషన్ అనేది ప్రతిసారి మనకు ఆ మనిషిని చూసినప్పుడల్లా ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలంటే కష్టం కదా। సో మనకంటూ ఒక ప్యాషన్ ఉంటే అది పిచ్చిగా మన మైండ్లో అలా ఉండిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది నేను చేయాలి 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 అనేది। సో అందుకే ఓకే, చాలా మంచిది, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అనుకొని జాయిన్ అయ్యాము అని చెప్పారు, నాకు చాలా హ్యాపీగా ఉంది। సో నేను ఒక నలుగురిని ఇన్స్పైర్ చేస్తున్నా అంటే నేను ఈ వీడియోస్ చేసి నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట। సో నా వల్ల ఒక నలుగురు ఇన్స్పైర్ అవుతున్నారు అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది, లైక్ వినడానికి అయితే చాలా బాగుంది। బట్ ఏంటి అంటే నా చిన్న సజెషన్, ఇన్స్పిరేషన్తో కాకుండా ప్యాషన్తో చేయండి। సో ప్యాషన్తో చేసినప్పుడు ఏంటి అంటే మీరు దాంట్లో సక్సెస్ అనేది చాలా బాగా చూస్తారు। సో ఇన్స్పిరేషన్గా తీసుకుండా సక్సెస్ చూస్తారేమో, బట్ నా ఇంటెన్షన్ లైక్ నా ఒపీనియన్లో చెప్తున్నాను, లైక్ ప్యాషన్తో చేస్తే దాని సక్సెస్ పీక్స్లో ఉంటుంది అన్నమాట। సో అదే విషయం, సో ఇది పక్కన పెట్టేద్దాం కానీ, సో ఇప్పుడు జాబ్స్ గురించి చెప్తానన్నా కదా। సో జాబ్స్ గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను, బట్ ఏంటి అంటే చాలామంది నన్ను ఏమడిగారు, మీరు ఎందుకు జాబ్ చేయట్లేదు అంటే, సో నా లైఫ్ స్టైల్ కొంచెం మారిపోయింది। సో బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది ఉంటుంది కదా, సో బిఫోర్ మ్యారేజ్ లాగా అయితే సిచ్యువేషన్స్ ఉండదు కదా ఆఫ్టర్ మ్యారేజ్. సో నాకు చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబుని స్కూల్కి పంపిస్తున్నాను, సో వాడికి సంబంధించిన పనులన్నీ చేయాలి, సో నా లైఫ్ కొన్ని రోజులు వాడి కోసం సాక్రిఫైస్ చేయాలి, సో అందుకే నేను జాబ్ అయితే చేయట్లేదు। సో నేను ఈ టాపిక్ మీద కూడా ఒక వీడియో చేశాను, సో వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేసేయండి నేను ఎందుకు జాబ్ చేయట్లేదు అనేది, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది। సో ఇప్పుడు విషయం టాపిక్లోకి వెళ్ళిపోదాం, ఇంకా ఈ స్టఫ్ అంతా పక్కన పెట్టిద్దాం। సో ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే ఇక్కడ నేను స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన జాబ్స్ అన్నమాట। సో ఈ జాబ్స్ ఏంటి అనేది నేను వన్ బై వన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి। ఇవన్నీ నిఫ్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట। సో అవి ఏంటి అంటే, సో ఫస్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసి ఇన్సైడ్ లీడ్ ఫ్యాషన్, సో ఇక్కడ వచ్చేసి నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని అంటే ఒకటే అన్నమాట, ఒకటే పోస్ట్. అండ్ వాటికి సంబంధించిన లొకేషన్ కూడా వాళ్ళు చూపించారు, చెన్నైలో ఉంది ఈ లొకేషన్ అని చెప్పేసి। శాలరీ వచ్చేసి 60,000 పర్ మంత్, శాలరీ చూసారు కదా 60,000 పర్ మంత్. అసలు బేసిక్ శాలరీ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, బట్ ఇవేంటి అంటే మనకు ఇందులో మనం బ్యాచిలర్స్ చేసి ఉండాలి, ఆ పర్టిక్యులర్ జాబ్కి సంబంధించి మనం అందులో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నమాట। సో అప్పుడు మనకు బేసిక్ శాలరీ 60,000, బేసిక్ శాలరీ 60,000 అంటే మనం అందులో ఇంకొంచెం పీక్స్లోకి వెళ్ళక మన శాలరీ ఎంత ఉంటుందో మనము మన ఊహకు కూడా అందదు అన్నమాట। సో మంచి లైఫ్ ఉంటుంది, అండ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా స్టార్టింగ్ 60,000 శాలరీ అయితే ఉండకపోవచ్చు బహుశా, నాకు తెలిసిన వాళ్ళకి మామూలుగా బేసిక్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఒక 25-30 ఉంటుంది। సో ఇక్కడ నేను ఏ జాబ్ వాళ్ళకి కూడా తక్కువ శాలరీ అని చెప్పేసి చెప్పట్లేదు, ఇక్కడ ఎక్కువ శాలరీ అనేది చెప్పట్లేదు, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను అన్నమాట।
सो इक्कड चूस्तुन्नारु कदा मीरु बेसिक सैलरी 60,000 अनि चूपिंचारु सो दानिकि संबंधिंचि मन क्वालिफिकेशन कूडा अला उंडालि मरि एदो मनं डिप्लोमा चेसेसि एदो बैचलर्स चेसेसि मनकि 60,000 सैलरी रावालनि एक्सपेक्ट चेयडं रांग ఇప్పుడు ఏదైనా మనకు ఒక మంచి జాబ్ రావాలి మనం ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం చదవాలి కదా సో ఇది కూడా అంతే అనమాట ప్రతి ఒక్క ఫీల్డ్లో మనం పీక్స్ వరకు మన ఎడ్యుకేషన్ అనేది చాలా మంచిగా ఉంటే సో జాబ్స్ కూడా ఆటోమేటిక్ మనల్ని వెతుక్కుంటా మంచి జాబ్స్ అనేవి వస్తాయి సో ఇప్పుడు నెక్స్ట్ జాబ్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్ ఇంకా ఏమేమి జాబ్స్ ఉన్నాయని దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు నట్లయితే ఇన్సైడ్ లీడ్ ఫ్యాషన్ ఇది ఒక పోస్ట్ అన్నమాట అండ్ దీనికి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ ఇన్ డిజైన్ ఫ్రమ్ నిఫ్ట్ విత్ సర్టిఫికేట్ నిఫ్ట్ అనే కాదు అండ్ ఇంకా ఏ ఫ్యాషన్ డిజైనింగ్కి రిలేటెడ్ యూనివర్సిటీస్ నుంచి అయినా మనము బ్యాచిలర్స్ చేసి ఉండాలి అండ్ అట్లీస్ట్ మనం ఏదైనా జాబ్ చేయాలంటే మనకి అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట నెక్స్ట్ జాబ్ చూద్దాం ఇప్పుడు అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి సోషల్ మీడియా మేనేజర్ సో దీంట్లో కూడా పోస్ట్ అయితే చాలా తక్కువ ఉంటాయి మనం ఏంటంటే ఇట్లా కొట్టేసుకోవాలి పోస్ట్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన పోస్టులు కాబట్టి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు అవన్నీ తక్కువ చూపిస్తున్నారు బట్ ఇవి మనకి naukari.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది సో అందులో కూడా మనం జాబ్స్ గురించి వెతుక్కోవచ్చు అనమాట ఈ ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి అండ్ ఇక్కడ లొకేషన్ కూడా ఇచ్చారనమాట సో అది ప్లస్ పాయింట్ మనకి లొకేషన్ కూడా న్యూఢిల్లీ ఈ పర్టికులర్ పోస్ట్కి అండ్ సాలరీ కూడా 55,000 పర్ మంత్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫ్యాషన్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఆర్ కమ్యూనికేషన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫ్యాషన్ ఓన్లీ ఫ్రమ్ నిఫ్ట్ ఆర్ ఎన్ఐడి అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ ఫ్యాషన్ స్కూల్స్ అనమాట అండ్ ఎక్స్పీరియన్స్ కూడా 1 to 2 years ఆఫ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ సో ఏదైతే పోస్ట్ గురించి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇప్పుడు మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నామో సో ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి మనకి అట్లీస్ట్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో థర్డ్ పోస్ట్ వచ్చేసి కంటెంట్ మేనేజర్ అండ్ ఇది కూడా నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1 అండ్ లొకేషన్ కూడా న్యూఢిల్లీ అండ్ శాలరీ వచ్చేసి 50,000 పర్ మంత్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా బ్యాచిలర్స్ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎన్ఐఎఫ్టి ఎన్ఐడి పర్ల్ అకాడమీ సో ఇంకా ఏదైనా వేరే యూనివర్సిటీస్ ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి వేరే ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నా ఓకే అండ్ ఎక్స్పీరియన్స్ కూడా 1 to 2 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్ గ్రాఫిక్ డిజైనర్లో వచ్చేసి మనకి నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 2 అండ్ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ అండ్ శాలరీ వచ్చి కూడా 50,000 పర్ మంత్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఆర్ ఎనీ విజువల్ కమ్యూనికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి ఫ్యాషన్ ఇండస్ట్రీలో అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మెన్స్ వేర్ క్రియేటివ్ లీడ్ అండ్ ఇందులో కూడా మనకి నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1 అండ్ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ అండ్ శాలరీ వచ్చేసి 50,000 పర్ మంత్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ మాస్టర్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్రమ్ నిఫ్ట్ ఎన్ఐడి పర్ల్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సో వాళ్ళు చెప్పే ఇన్స్టిట్యూషన్ కాకుండా వేరే ఏదైనా యూనివర్సిటీ నుంచి కూడా మనం ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాచిలర్స్ అనేటివి చేయొచ్చు అట్ ది సేమ్ టైం మాస్టర్స్ ఉంటే కూడా చాలా మంచిది మనకి ఇంకా అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెన్స్ వేర్ డిజైన్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఉమెన్స్ వేర్ క్రియేటివ్ లీడ్ ఇది కూడా వచ్చేసి నంబర్ ఆఫ్ పోస్ట్ 1 అండ్ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ శాలరీ వచ్చేసి కూడా 50,000 పర్ మంత్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ మాస్టర్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్రమ్ ఎన్ఐఎఫ్టి ఎన్ఐడి పర్ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఖచ్చితంగా బ్యాచిలర్స్ అనేది ఉండాలి సో లైక్ బ్యాచిలర్స్ అంటే 3 years ఆఫ్ డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ట్రెండ్ స్పాటింగ్ కోఆర్డినేటర్ అండ్ దీని పోస్ట్ వచ్చేసి ఒకటే 1 post ఓన్లీ అండ్ లొకేషన్ వచ్చేసి చెన్నై అండ్ శాలరీ వచ్చేసి 30,000 పర్ మంత్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిజైన్ ఫ్రమ్ ఎన్ఐఎఫ్టి ఎన్ఐడి పర్ల్ అకాడమీ పర్ల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మనకి చాలా యూనివర్సిటీస్ ఉంటాయి ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించి అలాంటి ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి అయినా మనము మన బ్యాచిలర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు అండ్ మనకి ఏంటి అంటే ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన ఫ్యాషన్ టర్మినాలజీస్ అండ్ ట్రెండింగ్ స్పాటింగ్స్ సో ఇలాంటి మన పోస్ట్కి సంబంధించి మనకి దాని గురించి వెల్ నాలెడ్జ్ ఉండాలన్నమాట నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి రీసెర్చ్
అసిస్టెంట్ సో రీసెర్చ్ అసిస్టెంట్ వచ్చేసి నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 2 అండ్ లొకేషన్ వచ్చేసి చెన్నై అండ్ న్యూఢిల్లీ సో ఇలా కొన్నిసార్లు వచ్చేసి మనకు లొకేషన్స్ 2-3 ప్లేసెస్ ఉంటాయి కొన్నిసార్లు ఒకటే లొకేషన్ అనేది ఉంటుంది అండ్ పర్టికులర్గా నేను ఈ పోస్ట్లో ఏదైతే చెప్తున్నానో సో ఇవన్నీ ఎన్ఐఎఫ్టీ వాళ్ళు రిక్రూట్మెంట్ నుంచి వచ్చిన పోస్ట్లు అన్నమాట సో అందుకే నేను చాలా వరకు ఎలాంటి కాలేజెస్లో మేము ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అక్క అని చాలామంది సజెషన్స్ కూడా అడుగుతుంటారు సో నేను చాలా వరకు అయితే ఎన్ఐఎఫ్టీ అని చెప్తుంటాను సో ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చేయడం వల్ల ఏంటి అంటే మనకు రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది ప్లేస్మెంట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట సో ఇలా ఎన్ఐఎఫ్టీ అని ఒక్కటే కాదు ఇంకా చాలా ఉంటాయి బట్ ఏంటి అంటే ఇలా మనకు రిక్రూట్మెంట్స్ ఆ పర్టికులర్ యూనివర్సిటీ నుంచి వస్తే మనకు ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా సో అదనమాట సో మీరు ఇలాంటి ఏమైనా పెద్ద పెద్ద జాబ్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో అయితే మీ బ్యాచిలర్స్ అనేది కంప్లీట్ చేస్తే మీకు జాబ్ అనేది పక్కా అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ కూడా 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నమాట మనకు అన్ని ఏ జాబ్ అయినా సరే మనకు ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎంటీఎస్ సో ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సో ఇది వచ్చేసి నంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ లొకేషన్ వచ్చేసి కూడా చెన్నై అండ్ న్యూఢిల్లీ సో ఇది వచ్చేసి మనకు శాలరీ కొంచెం తక్కువ ఉంటుంది లైక్ 25,000 పర్ మంత్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఖచ్చితంగా మనం ట్వెల్త్ పాస్ అయి ఉండాలి అండ్ మనకు కంప్యూటర్ సైన్స్ మీద ఒక మంచి గ్రిప్ అనేది ఉండాలి లైక్ ఎంఎస్ ఆఫీస్ మీద మంచి గ్రిప్ అనేది ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి లైక్ ఒక 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి సో ఇది వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి కొంచెం లైక్ తక్కువ అన్నమాట లైక్ మనకు దీనికి శాలరీ కూడా మీరు చూసినట్లయితే 25,000 ఉంది సో దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ 12th ఉంటే చాలు మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే చాలు అన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ద్వారా మనకి ఎన్ని జాబ్స్ ఏమేమి వస్తున్నాయి అనేది నేను ప్రూఫ్తో సహా మీ ముందు ఉంచాను సో అందుకే ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి హెజిటేట్ అయితే అవ్వకండి అండ్ మీ పేరెంట్స్కి కూడా ఈ జాబ్స్ గురించి చెప్పండి అండ్ వన్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అనుకుంటే మాత్రం మీ గోల్ అనేది ఫిక్స్ చేసుకోండి సో నేను ఖచ్చితంగా ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాచిలర్స్ కంపల్సరీ చేయాలి నేను ఒక మంచి జాబ్ కొట్టాలి అని చెప్పేసి అయితే చేయండి లేకపోతే మాత్రం మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని జస్ట్ నామకే వాస్ చేస్తే ఫ్యాషన్ డిజైనర్ అనే ఒక పేరు కోసం చేస్తే మాత్రం అస్సలు చేయకండి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అస్సలు చేయకండి ఎందుకంటే ఇది పేరు ఎంత బాగుందో వినడానికి సో దానికి తగ్గట్టుగా ఖర్చు కూడా చాలా అంటే చాలా 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 ఎక్కువ ఉంటుంది సో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను నేను చేసింది జస్ట్ డిప్లొమా మాత్రమే సో డిప్లొమానే నేను చాలా అంటే చాలా ఖర్చు పెట్టాను సో అలాంటప్పుడు 3 ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్స్ చేయాలి నెక్స్ట్ మాస్టర్స్ చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను నేను సో అందుకే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకొని చేయండి సో ఈ జాబ్స్ గురించి అయితే మీకు ఎలాంటి డోకా లేదు సో జాబ్స్ గురించి అయితే నేను ప్రూఫ్లో నేను చూపించాను కదా అండ్ ఇంకొక వేరే జాబ్స్ గురించి కూడా నేను ఆల్రెడీ జాబ్స్ ఇదైతే నేను ప్రూఫ్తో సహా చూపించాను ఇవి కాకుండా ఇంకేం జాబ్స్ ఉంటాయనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో చేసి పెట్టాను సో వాటికి సంబంధించిన లింక్స్ అండ్ డిస్క్రిప్షన్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి సో ఇదే అనమాట ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇలాంటి జాబ్స్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్స్లో ఎవరో ఒకరు ఉంటారు కదా వీడియో అయితే షేర్ చేయండి సో ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.